ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, నిత్యం వేలాది భక్తులతో కిటకిటలాడే ప్రదేశం. కానీ ఇక్కడ ఓటర్లు ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికల ముఖం ఎరగరు. వారి ఓటు హక్కు కేవలం ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలకే పరిమితం. ఇది తిరుమల ప్రత్యేకత. అందుకే ఏపీ వ్యాప్తంగా స్థానిక ఎన్నికల హడావుడి మొదలైనా తిరుమలలో మాత్రం ఆ పరిస్థితి కనిపించదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల. భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు తరలిరావడం దశాబ్దాల క్రితమే ఆరంభమైన దట్టమైన అడవి కావడంతో సాయంత్రమైతే ఆలయ పరిసరాలు నిర్మానుష్యంగా మారేవి. దీంతో ఈ క్షేత్రాన్ని నివాసయోగ్యంగా మార్చే ప్రయత్నంలో కొంతమంది కొండపైనే జీవించేలా చర్యలు తీసుకున్నారు. స్థానికులనే ఉద్యోగులుగా పనివాళ్లుగా నియమించుకోవడంతో శ్రీవారి ఆలయం చుట్టూ గ్రామం ఏర్పడింది. తిరుమలలో 1910లో 100 ఉన్న స్థానికుల సంఖ్య ఆ తర్వాతి కాలంలో దాదాపు 30,000 చేరింది. 1975 వరకు చుట్టూ ఏర్పడిన నివాస గృహాల మధ్యనే శ్రీవారి ఆలయం ఉండేది. రద్దీ బాగా పెరగడంతో మాస్టర్ ప్లాన్లో భాగంగా మాడవీధులను విస్తరించారు. స్థానికుల ఇళ్లు ఖాళీ చేయించి వారికి కొండ కింద తిరుపతిలో ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఫలితంగా ప్రస్తుతం బాలాజీనగర్లో 1060, ఆర్బీ సెంటర్లో 81 ప్రైవేట్ ఇళ్లు మాత్రమే మిగిలాయి. ఒకప్పుడు 30,000 జనాభాలో 20,000గా ఉన్న తిరుమల ఓటర్ల సంఖ్య 2019 జాబితా ప్రకారం 5,164 పడిపోయింది. తిరుమల పేరుకు గ్రామ పంచాయతీ అయినప్పటికీ ఇక్కడ పంచాయతీ ఎన్నికలు జరగవు. దేవాదాయ శాఖ చట్టం కింద అలిపిరి నుంచి తిరుమల వరకు ప్రత్యేక ప్రదేశంగా పరిగణించారు. 1964 నుంచి టీటీడీ ఈవోనే తిరుమల పంచాయతీ అధికారిగా కొనసాగుతున్నారు. కొన్నేళ్ల క్రితం తిరుమలలోనూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని స్థానికులు కోర్టుకు వెళ్లినప్పటికీ న్యాయస్థానం ఆ కేసును కొట్టేసింది. ప్రస్తుతం తిరుమలలో ఉంటున్న స్థానికులు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే భాగస్వాములవుతున్నారు. తిరుమల పంచాయతీ టీటీడీ హాయంలో అధీనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం కుదరదని గతంలో వారు వివరించడం జరిగింది. తిరుమలలో తిరుపతిలో జరిగేటువంటి ఎన్నికలకి సుమారు ఇక్కడ ఉన్నటువంటి 5,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఒక అర్ధ వార్డు అనమాట. ఈ అర్ధ వార్డుని కూడా తిరుపతి ఒక వార్డులో ఆ వార్డులో కలిపి ఎన్నికలు నిర్వహిస్తే చిన్న చిన్న విషయాలను కూడా మేము పరిష్కరించుకుని సమస్యను పరిష్కరించే అవకాశం మాకు కల్పిస్తుంది. స్థానిక పాలన లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చాలా కాలం పాటు తిరుమల వాసులకు దక్కలేదు. ఈ దశలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల స్థానికులకు సంక్షేమ పథకాలు అందించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేసిన గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పింఛన్లు, ఆరోగ్యశ్రీ పథకాలు అందేవని గుర్తు చేస్తున్నారు.